బంగారు తెలంగాణ చేస్తాని అధికార పీఠం మీద కూర్చున్న టీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని డీకే అరుణ మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను టీఆర్ఎస్ అవినీతి పాలనతో ప్రజల ఆశలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వడమే కానీ వాటిని నెరవేర్చడం లేదని అంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మనకు డీకే అరుణ గారు ఇక్కడ ఫ్రెండ్స్ ఆఫ్ తెలంగాణ కలిసి న్యూజెర్సీ నుంచి ఈరోజు తెలంగాణ ఆవిర్భావం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ఆవిర్భావము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి డీకే అరుణ గారు, మీరు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, వారిని అడిగి తెలుసుకుందాం. అక్క, ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళందరికీ కూడా, తెలంగాణ వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ చాలా ఘనంగా న్యూజెర్సీలో తెలంగాణ సంబరాలు జరిగాయి కదా, దీనిపై మీరు ఎలా? తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణ వాదులందరూ కూడా ఎన్నో ఆకాంక్షలతోనే ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ, తెలంగాణ కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అమెరికాలో ఉంటున్నా కూడా పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా, ఈరోజు న్యూజెర్సీ మరి అదేవిధంగా న్యూయార్క్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అందరూ ఫ్రెండ్స్ అందరూ ఏర్పాటు చేసినటువంటి, తెలంగాణ సోదరులందరూ ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్లో పాల్గొనేటటువంటి అవకాశం కూడా వచ్చింది నాకు. సో ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో దినోత్సవం రోజు మీ అందరితో కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్లో పాల్గొనేటటువంటి అవకాశం వచ్చినందుకు నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. సో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 8 సంవత్సరాలు అయిపోయింది మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అండ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ అనే ఊరిస్తూ చెప్తున్నటువంటి మాటలు నేటికి కూడా నిజం కాలేదు. ఈరోజు బంగారు తెలంగాణ కాస్త అప్పుల తెలంగాణగా మారిపోయింది. ప్రతి నెత్తికి కూడా 100,000 రూపాయల పైగా ఈరోజు అప్పు మిగిల్చిండు కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షలతో మనం సాధించుకున్నామో, నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి ఒక సెంటిమెంట్ మీద ప్రతి ఒక్క ఎకరాకు, ప్రతి ఒక్క గజా అంటే ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇస్తానని చెప్పి మాట చెప్పినటువంటి కేసీఆర్ గారు, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు, ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధిలోకి పదంలోకి నడిపిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు అన్నింటిలో కూడా విఫలమయ్యారు. నీళ్లు సాధించడంలో కానీ, ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వటంలో కానీ, అదేవిధంగా నిధుల విషయంలోనే కానీ, అదేవిధంగా ఈరోజు నిధుల విషయంలో మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అదేవిధంగా నియామకాల విషయం అంటే ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. నిరుద్యోగులకు మళ్ళీ 2వ సారి కూడా ఆశ కల్పించిండు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా నిరుద్యోగులకు 3016 నిరుద్యోగ భృతి అందిస్తానని దాంట్లో కూడా విఫలమయ్యింది. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చిండ్రు, ఏ హామీలను కూడా వాళ్ళు నెరవేర్చలేదు. వారికి నచ్చినటువంటి అంటే వారికి ఎక్కడైతే పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఉంటుందో అటువంటి ప్రాజెక్టులను చేపట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా కూడా తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి మేలేమి లేదు అప్పు మిగిల్చడం తప్ప, ఆ అప్పుల ద్వారా వాళ్ళ జేబులు నింపుకొని కోట్లాది రూపాయలను ఈరోజు అవినీతి సొమ్మును వాళ్ళ కుటుంబంలో మరి కుటుంబంలో పంచుకుంటున్నారు తప్పితే, వాళ్ళ కుటుంబంలో ఆ ధనాన్నంతా కూడా వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు తప్పితే తెలంగాణ ప్రజలకు దక్కింది ఏమీ లేదు. 8.5 సంవత్సరాల పైగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి బంగారు తెలంగాణ నేటికి సాధ్యం కాలేదు. అది సాధ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి, మార్పు రావాలని కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ, ఇంతవరకు అన్ని ప్రభుత్వాలను చూసినాం, అన్ని పార్టీలను చూసినాం, ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలి, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణను కూడా ఒక భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాలంటే ఒక కలని ఈరోజు తెలంగాణ ప్రజలు
ఈరోజు కలగంటున్నారు. సో ఆ కళను నిజం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ క్షేత్రస్థాయి వరకు ప్రజలకు తీసుకెళ్లడంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మరి ఈరోజు గ్రామాల బాట పట్టింది. సో తప్పకుండా వచ్చే ఎన్నికల నాటికి నరేంద్ర మోదీ గారి యొక్క విజన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలని అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకునేటటువంటి తెలంగాణ ప్రజలకైతే ఏ ఆకాంక్షలు ఉన్నాయో, ఏ రకమైనటువంటి అభివృద్ధిని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారో ఆ రకమైనటువంటి ఆకాంక్షలను ఫుల్ఫిల్ చేయడానికి ఒక చక్కటి మేనిఫెస్టోతో భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వెళ్తుంది, తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది, తెలంగాణలో అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది డికే అరుణ గారు యుఎస్లో న్యూజెర్సీలో తెలంగాణ ఆరోగ్య దినోత్సవంలో పాల్గొని వారు గంట పదంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఓవర్ టు భారత్ స్టూడియో.